అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఏం పేరు అమ్మ? భవాని. ఏం చేస్తుంటారు? మేము వట్టలో పని చేస్తుంటాం. ఎంత రోజుకు కూలికి వెళ్తుంటాం? కూలికి అంటే ఎట్టుకున్నాం, కూలికి వెళ్ళాలన్నా చాలకుండా సొంతంగా ఎట్టుకున్నాం. ఇల్లు లేదు, ఆకలి లేదు. 30 సంవత్సరం వచ్చాం. మా ఇద్దరు పిల్లలకి అందరికి చేసా, పెళ్లి చేసాం. అంటే ఈ పెందుర్తి 30 సంవత్సరాలు పెడుతున్నావా? మరి ఎలాగో అమ్మ, ఇప్పుడు జగన్ అన్న వచ్చి 4 ఏళ్ళు అవుతుంది కదా, 4 ఏళ్ళు మీకు ఏమైనా ఇల్లు పట్టాలంటే ఇవ్వలేదు. చేయూత పథకం లేదు, డబ్బులు లేవు, ఇల్లు లేవు. ఓట్లేమంతా ఓట్లు వేసేప్పుడు ఉంటే కాలు ఏళ్ళు పట్టుకోవడం, ఓట్లు అయిపోతుంది మామూలే. ఇంకేంటి జగన్ అన్న ఉన్న వాళ్ళకి చూస్తాను, లేని వాళ్ళకి లేదు. ఆ చూసింది ఏదో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చూసుకుని నమ్మన్నాను అంతే. ఇప్పుడు కొంతమందికి ఇల్లు పట్టాలు కట్టిస్తామన్నారు కదా, మీకు పట్టాలకి డబ్బులు కట్టమన్నారు. 12,500 కట్టాం, మాకు రాలేదు. ఆ డబ్బులు వచ్చాయి, రిటర్న్ డబ్బులు వచ్చాయి కానీ రాలేదు. పేదరోధ అనుకోండి, అందరికీ ఇల్లు పట్టాలు వచ్చామండి. అది చూసుకొని ఇవ్వాలండి. ఉన్నవాళ్ళకి ఇస్తారా, లేని వాళ్ళకి లేదా చూసుకొని ఇస్తే అవుతుంది. ఉన్నవాళ్ళకి మనిషి, లేని వాళ్ళకి మనిషి, ఉన్నవాళ్ళకి ఇస్తాడు. మరి ఎలాగ ఇప్పుడు నిత్యావసర సరుకుల రేట్లు ఎలాగ ఉన్నాయంట? నిత్యావసర సరుకుల రేట్లు, సరుకుల రేట్ ఇట్లా 80,000, 50,000, 20,000 ఆడవాళ్ళకి ఇస్తాండ్రు పదం. ఇట్లా లాగుతాండ్రు. 45 సంవత్సరాల వాళ్ళకి గట్ట 18,000 ఇస్తున్నారు కదా, మాకు రాలేదు. ఇలాగ ఇవ్వడం కరెక్ట్ అదే, మాకు రాలేదు కదా. మీకు రాలేదు. మరి అమ్మఒడి అలాంటివి ఇస్తున్నారు కదా? అమ్మఒడి లేదు, నాన్నఒడి లేదు, ఏవి మాకు లేవు. ఈ చోట్లకి వస్తే ఆ మాట చెప్తాం. స్థానిక ఎమ్మెల్యేలు ఎవరు ఆయన పరిపాలన ఓట్లు అవసరం ఉన్నాయని చెప్పి వస్తారండి. అవసరం తీరిపోతే లేదు, పట్టించుకోవడం లేదు. వచ్చి ఇంటికి వచ్చి ఎవరికి పరిస్థితి ఎలా ఉందో చూస్తే అర్థం అవుతుంది. ఓట్లు అయిపోయిన తర్వాత ఒకలాగా, ఓట్లు అయితే ఒకలాగా, ఏడు బాగుంటాయి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో ఎలా ఉండేది అంటారు? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉండేటప్పుడు ఎలా ఉండేది? పర్వాలేదు, బాగుండేది అంటారు. నిత్యావసర సరుకుల రేట్లు బాగున్నాయి. ఆయన ఇప్పుడు 2024 ఎలక్షన్స్ లో వస్తే ఆయన వస్తే బాగుంటుంది. అతను వస్తే మంచిదేమో నాకు. జగన్ జగన్ ఇల్లు వాకలు సామాన్. ఇప్పుడు రేట్లు గట్టి విపరీతం ఎలా ఉందంట? ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వంలో జగన్ అన్నకే ఉపకారం అంటారు కానీ ఎవరికో ఉపకారం కానీ లేని వాళ్ళకి ఉపకారం లేదు. చూస్తే 2024 ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాగా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. మంచిది.